మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ నాదెల మనోహర్ అయితే చెప్తాడు. ఎందుకు కోలుకోదు? జగన్ ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. నవరత్నాలు అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మఒడి కాకుండా తీసేద్దామనే, రైతు భరోసా లేకుండా తీసేద్దామనే పిచ్చెక్కి మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ప్రజలు అర్థం చేసుకుంటారని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. ఓకే ఓకే. ఇంకోటి ఈ పోలవరం గురించి, మీకేం పెద్ద పోలవరం గురించి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, అంతా పవన్ కళ్యాణ్ గురించి చెప్తున్నారు. ఇది కూడా రెండు నిమిషాలు మాట్లాడతాను. పోలవరం జగమంత వైఫల్యం ఎవరిది రాసింది? రామోజీరావు గారు. పేపర్లో మామూలుగా రాయలా, పెద్ద రాశాడు, విషం కక్కుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా పోలవరం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సర్వనాశనమైపోయింది అంటున్నాడు. దానికి సపోర్ట్గా మన రామోజీరావు గారు మంచం మీద ఉన్నాడా లేచాడా ఏమో తెలియదు, రామోజీరావు గారు పెద్ద ఆర్టికల్ రాశాడు. ఇది ఒకటి, మళ్ళా రోపలు ఒకటి. నేను మనవి చేస్తున్నా చాలా చిత్తశుద్ధిగా, నేను ఈ సందర్భంగా ఒక ఇరిగేషన్ మంత్రిగా, రాజశేఖర రెడ్డి గారి వెంట నడిచిన వ్యక్తిగా, జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రిగా చెప్తున్నా, పోలవరం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలలు కన్న ప్రాజెక్ట్, కాగితాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టుని భూమార్గం పట్టించినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దాన్ని పూర్తి చేయాలని, ప్రజలకు దాని ద్వారా రైతులకు నీరు ఇవ్వాలని తపిస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారిలాగా పోలవరముని ఏటీఎంగా వాడుకోవాలనేటువంటి దుర్బుద్ధి కానీ దురాశ కానీ లేనటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. రెండు మూడు మాటలే చెప్తా. కేంద్రం విభజన చట్టం తరువాత, విభజన తరువాత కేంద్రమే ఈ ప్రాజెక్టుని పూర్తిగా టోటల్గా ప్రతి పైసా కూడా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చి దీన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని విభజన చట్టంలో ఉన్నటువంటిది. చంద్రబాబు నాయుడు గారు 2016లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, మేం కడతాం మీరు డబ్బులు ఇవ్వండి, మేం కడతాం మీరు డబ్బులు ఇవ్వండి అని వెళ్ళాడు. ఎందుకు నువ్వు కట్టాలి, ఎందుకు వాళ్ళు డబ్బులు ఇవ్వాలి? పైగా డబ్బులు ఇస్తారు సరే, ఏంటో తెలుసా మీకు? 16 నోట్ చేసుకొని, 16 సంవత్సరంలో ఆయన చేసినటువంటి అగ్రిమెంట్, 15 సంతకం పెట్టినట్టున్నాడు. 2013 2014 రేట్లతోనే మేము చేస్తాం, 15 రేట్లు కాదు. 16 సంవత్సరంలో 2016లో ఆయన అగ్రిమెంట్ అయింది ఏంటంటే తెలుసా మీకు? 13 14 సంవత్సరాల రేట్ల ప్రకారమే మేము చేస్తాం, మాకు ఇవ్వండి అని దేహ్యం తీసుకున్నాడు. ఎందుకో తెలుసా? క్యాష్ కొట్టేయడానికి, ఏటీఎంగా ఉపయోగించుకోవడానికి. అప్పుడు ఎవరున్నారు? రాయపాటి సాంబశివరావు గారు, వాళ్ళ కంపెనీ దానిలో కాంట్రాక్టర్గా ఉన్నారు. ఈయన వచ్చిన తర్వాత వాళ్ళని తీసేసి నవయోగాన్ని ఇచ్చారు, నామినేషన్ మీద ఇచ్చారు, ట్రాన్స్పరెంట్గా ఇవ్వలేదు. ఎవరో తెలుసా నవయుగా? రామోజీరావు గారి అబ్బాయి వియ్యంకుడు, నవయుగ విశ్వేశ్వరరావు గారి కొడుకు. వీళ్ళిద్దరి బంధం అది, రామోజీరావు గారిది, అదేవిధంగా నవయుగాకి ఉన్న బంధం అలాంటిది. ఆ బంధం ప్రకారం రామోజీరావు గారి ఇన్ఫ్లుయెన్స్తో ట్రాన్స్పరెన్సీ లేకోకుండా వారికి ఇచ్చారు. దీనిలో రాస్తాడు, కాంట్రాక్టర్లను మార్చబట్టే ఇదంతా నాశనం అయిపోయిందని. ఎందుకంటే మా నవయుగాని మా బంధువుని తీసేయబట్టే ఇంత నష్టం వచ్చింది. అంటే బాధ అంతా ఏమిటి రామోజీరావు గారు? దీనిలో రామోజీరావు గారు, ఆ నవయుగ, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారే దోచుకో తినుకో అనే కార్యక్రమంలో డబ్బులు గాజేయాలని పెట్టుకున్నారు. ఆమెను తీసేసి మెగాని ట్రాన్స్పరెంట్గా టెండర్లు పిలిచి రివర్స్ టెండరింగ్ వేసి మెగాకు అప్పచెప్పాం. మెగాకు అప్పచెప్పారనే మంట, మెగాకు అప్పచెప్పబట్టే ఇది పోయింది. మెగా వాళ్ళు మేము అప్పచెప్పలేదు, వచ్చారు వాళ్ళు ఆటోమేటిక్.